దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నూతన సంవత్సరం 2022లో మనం అప్పుడే వైశాఖ మాసానికి కూడా వచ్చేసాము. వైశాఖ మాస ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాము. మరిన్ని విశిష్టతలు మరింకొక 4 వాక్యాలు మీ ముందు ఉంచుతున్నాను. వైశాఖ మాసంలో మనకి అక్షయ తృతీయ అనేది వస్తుంది. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే వృద్ధి అవుతుంది, ఇల్లంతా కూడా బంగారం నిండిపోతుంది, ఇంత అంతా కాదు వైభవోపేతమైన జీవితం గడుపుతారని చెప్తూ ఉంటారు. అయితే ఎంత బంగారం ఉంటే ఏమిటండి? ఓ చిన్న పిట్టకథ ఉంది, ఇది అందరికీ తెలిసినదే. ఆశ కొద్దీ బంగారం నేను ఏది ముట్టుకున్నా సరే బంగారం కావాలని అడిగినప్పుడు భార్యాపిల్లల్ని ముట్టుకున్నా బంగారం అయిపోయింది, ఏమైనా ఉపయోగం ఉందా? అలాగా బంగారంతో మనకి పని లేదు. బంగారం లాంటి భవిష్యత్తుని ప్రణాళికలు వేసుకుని భావి భవిష్యత్తులో మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనే దానికి జీవన మార్గాన్ని నిర్దేశించుకోవాలి. అందుకని మనకి కొన్ని ముఖ్య సూచనలతో ఉన్న పండుగలు మన ముందు ఉంటూ ఉంటాయి మన హైందవ సంస్కృతిలో. అయితే ఈ అక్షయ తృతీయ నాడు చెయ్యవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి? బంగారం కొనుక్కుని ఇంట్లో పెట్టడం కాదండి. విష్ణుమూర్తి వైశాఖ మాసం అంతా కూడా విష్ణుమూర్తిని ఆరాధన చేసి విష్ణు ప్రీత్యర్థం మనం అనేక రకాలైన దాన ధర్మాలు ఈ అక్షయ తృతీయ నాడు గనక చేస్తే మనకి క్షయము కాని సంపద అంతా కూడా నిండిపోతుంది. ఇంకా సంపదకి క్షయం ఉండదు, మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా అది అలాగ వృద్ధి అవుతూనే ఉంటుందన్నమాట. ఉత్తరాయణంలో వైశాఖ మాసం మరింత విశిష్టతలు చేకూర్చుకున్నది. ఇందులో నృసింహ జయంతి, వైశాఖ పూర్ణిమ, వైశాఖ శుద్ధ ఏకాదశి ఇవన్నీ కూడా విష్ణుస్వరూపాలైనటువంటి అనేక రూపాలలో ఉన్న సత్యనారాయణమూర్తి, నరసింహస్వామి ఇలాగ అనేక రకాలుగా మనం పూజలు చేస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామికి కూడా మనం తిరుపతిలో అనేక రకాలైన ఉత్సవాలను చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోలేకపోతే బాధపడడం, బెంగపడడం మానేసి ఈ రోజున మన సంపద, మన ఆయురారోగ్యాలు, మన ఇంటి భవిష్యత్తు, అలాగే భార్యాభర్తల అన్యోన్యత, సంతానంతో కూడి అందరూ కలిసి ఉండే గృహస్థ ఇంట్లో కూడా అన్యోన్యత, ఇవన్నీ అభివృద్ధి అవ్వడానికి అక్షయ తృతీయ నాడు చేయవలసిన దానాలు, మొట్టమొదటిగా వేసవకాలం, అందరికీ ఇదివరకు కూడా చెప్తూనే ఉన్నాను, ఎప్పుడూ కూడా మనకి గ్రీష్మ ఋతువు అయ్యేంత వరకు కూడా, అంటే ఇప్పుడు వైశాఖ మాసం కూడా వసంత ఋతువే, ఈ గ్రీష్మ ఋతువు అయ్యేంత వరకు కూడా అందరికీ దాహానికి నీరు దానం చెయ్యండి, ఉదక కుంభ దానము. తరువాత స్తోమత ఉన్నవారు వేడిజంబులోను, స్తోమత ఎంత ఆర్థిక శక్తి ఉన్నవారు దానిని బట్టి మీరు రాగి పాత్ర, లోహ పాత్రలు వాటిని మీరు నిర్ణయించుకుని మట్టి పాత్రతో సహా మీరు ఇవ్వచ్చు. దేనికైనా ఏమిటి ప్రధానం ఇక్కడ? భక్తి ప్రధానం, నమ్మకం ప్రధానం. అంటే ఇది మనం చేస్తున్నాము, మనం పైకి వెళ్ళాక ఎవరైనా చూస్తారా, ఇవన్నీ మనం చూస్తామా అన్నది మీరు పెట్టుకోకండి. మన హైందవ సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో, సనాతన సాంప్రదాయంలో మనకున్న విషయాలన్నింటినీ కూడా శాస్త్రాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళడమే మన పద్ధతి. అలాగే ఎవరికైనా లేని వారికి బట్టలు దానం చేయండి, వస్త్రదానం. అలాగే మీకు శక్తిమంతులైన వారు ఆ రోజున చక్క రుద్రాభిషేకమో సత్యనారాయణ వ్రతమో మహాలక్ష్మి ఆరాధనో చేసుకుని తగు విధంగా ఒక బ్రాహ్మణుడికి రాగి చెంబు, అలాగే చిన్న పిసరు వెండి, కొద్దిగా బంగారము ఇవన్నీ కూడా మీరు దానం చేయడం వలన అక్షయ వృద్ధి అవుతుంది. అలాగే విద్యావృద్ధికై ఎవరైనా చదువుకునే పిల్లలుంటే విద్యాదానం మీ పిల్లల పేరున చేయండి. అలాగే వస్త్రదానము, ఈ మాసంలో ఎండలు ఎక్కువ మూలంగా మనకి కింద పడుకునే ఉంటారు, ఈ పేదలకి వారికి చాపలు దానం చేయండి, చెప్పులు దానం చేయండి, గొడుగులు దానం చేయండి. ఇలాంటివన్నీ దాన ధర్మాలు చేయడం మూలంగా మనకి ఈ అక్షయ తృతీయ నాడు ప్రత్యేకంగా ఏమైతే చేస్తారో ఆ రోజు మనకి క్షయము కాని సంపద అంతా మనకి ఇవ్వబడుతుంది అని చెప్పి శాస్త్రవచనం. అంచేత అక్షయ వృద్ధి, వీళ్ళింట్లో ఎప్పుడు చూసినా అక్షయ వృద్ధి అంటారు. అంటే క్షయము లేకుండా ఉండే సంపద పెరుగుతుంది. ఆ సంపద ఎన్ని రకాలండి? మనకి అనేక రకాలైన సంపదలు, విద్యా సంపద,
బుద్ధి సంపద, జ్ఞాన సంపద ఇవన్నీ సంపదలే కదా. ఆరోగ్యం అతిపెద్ద సంపద, ఎప్పుడూ బాగుండాలి. అలాగే రోగిష్టి వాళ్ళు ఎవరైనా, బీదలు ఎవరైనా ఉంటే వారికి వైద్య సహాయం కూడా చెయ్యండి. ఇటువంటివన్నీ కూడా దానాలు చెయ్యండి. కానీ అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవాలనే సాంప్రదాయం కానీ శాస్త్రవచనం కానీ ఇది ఎక్కడా లేదు. అక్షయ తృతీయ నాడు వ్యాపారస్తులు చేసే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మీరు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఆ రోజున ఆఫర్లు పెట్టడం అది. అయితే మామూలుగా ఒకప్పుడైతే మా చిన్నతనంలోనూ కూడా చూసామండి ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొండాలవి. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాకే చూసాను. అంతకుముందు అసలు నాకు తెలియదు ఇదేమిటి, ఇది కొత్తగా ఉంది అని. మామూలుగా అక్షయ తృతీయ ఇవాళ పూజ చేసుకోండి, ఏదో ఇది చేయండి అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు. అయితే ఈ రోజుని బంగారం మీరు 200 రూపాయలు అంటే అంత మిల్లీగ్రాములు వచ్చిన 500 రూపాయలు 1000 రూపాయలకి ఎన్ని మిల్లీగ్రాములు వస్తే అంత దక్షిణ తాంబూలంతో కలిపి భగవంతుడికి కానీ లేదా పేదవారికి కానీ ఒక ముత్తైదుకు కానీ ఒక బ్రాహ్మణుడికి కానీ మీరు దానం ఇవ్వడం వలన గ్రహదోషాలు నశిస్తాయి. నూతనంగా వివాహమైన దంపతులకి గృహప్రవేశ సమయంలో కానీ లేదా ముహూర్త సమయంలో ఏదైనా దోషాలు ఉన్నప్పుడు కానీ వారి చేత కనుక ఈ 16 రోజుల పండగ ఈ ఆ నెలలోగా కనుక ఈ దానం ఇప్పిస్తే ఆ సమయంలో ఆ గడియల్లో ఉండే ముహూర్తంలో ఉండే ఇబ్బందులు ఏదైనా నరదృష్టి ఇలాంటివన్నీ కూడా పోతాయి. అంతేగాని అనవసర బెంగలు పడి అక్షయ తృతీయ నాడు మేము కొనుక్కోలేకపోయాము అని చెప్పి అనవసరంగా మాత్రం మీరు వాటి మీద దృష్టి పెట్టి బాధపడకండి. ఈ రోజున చక్కగా విష్ణు పూజ చేసుకోండి, లక్ష్మీ పూజ చేసుకోండి, దాన ధర్మాలు చెయ్యండి, 10 మందికి అన్నదానం చెయ్యండి, నీరు దానం చెయ్యండి. ఇలా అక్షయ తృతీయ నాడు సంపద వృద్ధి నొందడానికి క్షయము కాని సంపద వృద్ధి నొందాలి అంటే మనకి జ్ఞాన సంపద, విద్యా సంపద, ఆరోగ్య సంపద, అన్ని రకాల సంపదలు మనకు ఉన్నాయి. ముందు భక్తి సంపద, ఇలాంటివన్నీ డెవలప్ అవ్వాలి అంటే ఈ రోజుని మనం దాన ధర్మాలు చేయాలి. తప్పకుండా అందరూ కూడా ఏదో ఒకటి మీకు తోచిన దానం చేయండి, చేసి భగవద్ అనుగ్రహం పొందండి. స్వస్తి.